మరి ఇవన్నీ నువ్వే చెబుతూ ఒక్కో స్టేట్మెంట్ లో ఒక్కో మాట ఆడుతూ మరి ఇంత దారుణంగా ఎందుకు నన్ను నడి రోడ్డుకి లాగాలి సార్? నేను ఒక్క మాట అంటాను మీ ద్వారా, కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి, మగవాళ్ళలో ఉంటాయి, మహిళ ఆడమనుషులు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చేయాలి? భార్య భర్తలు ఇద్దరు కూడా 4 గోళ్ల మధ్య మాట్లాడుతుంటే ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. తప్పులు చేసిన మగాళ్ళు ఉంటారు, తప్పులు చేసిన ఆడవాళ్ళు ఉంటారు. తప్పు చేస్తే భార్య ఏదైనా సరిగ్గా ఉండలేదు అని అనిపిస్తే అది గుండెల్లో పెట్టుకుని భరించేవాడే భర్త. భర్త ఏదైనా తప్పు చేస్తే భార్య అతన్ని సరిదిద్దుకొని 4 గోడల మధ్య మాట్లాడుకుంటేనే భార్య. మరి దువ్వాడ వాణిలాగే అందరూ మహిళలు అనుకుంటే భారతదేశంలో ఏ భారత స్త్రీ కూడా, భారత స్త్రీకి నా పాదాభివందనాలు, ఇన్ని కుటుంబాలు నిలబడ్డాయంటే ఈ దేశంలో వాళ్ళు ఎన్నో ఓర్పు సహనాలతో సమస్య వస్తే 4 గోళ్ల మధ్య చర్చించుకునే విధానంతో ఈ భారతదేశంలో వివాహ వ్యవస్థలు నడుస్తున్నాయి తప్ప, ఈమెలాగే ఆలోచిస్తే నాలా ఒక్క మగాడని ఉండగలుగుతాడా సార్? ఈ కుటుంబంలో ఎక్కడైనా అన్యాయం, ఇంత అన్యాయమా సార్? ఏదైనా విషయం ఉంటే బహిరంగంగా మాట్లాడలేదు సార్, ఇది దాడు లేదు సార్. సార్ ఇప్పుడు 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను అప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావటం, అంటే 2000లో వచ్చాను పాదయాత్ర చేసేటప్పుడు. ఆ పాదయాత్ర నేను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాను మా ఏరియాలో. సారేమో వచ్చి నువ్వు 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని ఎర్రనాయుడు మీద నాకు టికెట్ ఇచ్చారు సార్. టికెట్ ఇచ్చిన మరుక్షణమే ఈ రాఘవరావు వాణి తండ్రి వాణి ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వండి, మాకు ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ఆయన ముందు పెట్టారు. ఆయన ఈ విషయాలను ఆలోచించి, శ్రీనివాస్ ఈ సరికి తప్పుకో, నీకు ఇంకో రకంగా నేను చూస్తానులే, ఇచ్చేద్దాం నీ మామ అడుగుతున్నాడని నాకు సార్ అన్నాడు. అలాగే సార్ అనేసాను, వాళ్లే టికెట్ తీసుకున్నారు. ఇది 2024. ఈ మధ్యలో నేను ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మొన్న 24 కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆ టికెట్ నాకు ఇస్తారా లేదా ఇవ్వకపోతే నేను ఉరేసుకుంటాను, నాకు విడాకులు కూడా ఇచ్చేయండి అని అధిష్టానం ముందు ఒత్తిడి తెచ్చి, ఆ ఒత్తిడి తెచ్చినప్పుడు నేను అధిష్టానానికి మాట్లాడి అన్నకి రిక్వెస్ట్ చేసి ఆ టికెట్ తనకే ఇచ్చేద్దామని చెప్పి ఆ టికెట్ కూడా తనకి నేనే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు దిగి దువ్వాడ వాడిని పోటీ చేస్తుందని నేను ప్రకటించాను సార్. ఎందుకు ప్రకటించానో తెలుసు సార్? తనైతే ఏంటి, నేనైతే ఏంటి, కుటుంబం 30 ఏళ్లుగా జరిగిన బాధలన్నీ గుండెల్లో దాచుకున్నాను సార్. ఏనాడు ఎవరికి బయటికి చెప్పలేదు సార్.